హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ చూడు ప్యాంట్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనే చూద్దాము ఇలా విధంగా మన చూడు ప్యాంట్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా స్టిచ్ చేసేటప్పుడు మనకి రెండు భాగాలు సమానంగా రావడానికి ఇలా సైడ్కి ఇలా చిన్న కటింగ్స్ అనేది ఇస్తున్నాను అంటే రెండు సమానంగా రావాలన్నమాట ఇలా రాకపోతే మనకి ఖాళీ భాగం అనేది ఎక్కువ తక్కువ వస్తుంది అలా రాకుండా ఉండడానికి మనం కొంచెం తెలియడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ భాగంలో జాయింట్ అనేది పడుతుంది జాయింట్ ఏ విధంగా వేయాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చెప్పాను కదా ఇది రెండు లేయర్స్ మనకి ఏంటంటే ఒక భాగానికి పైకి వస్తే ఇంకొక భాగానికి కిందికి వస్తుంది చూడండి ఇలా సీదాకి సీదా వైపు వేసుకోవాలి ఒకటి పై వైపుకి వస్తే మరొకటి కింది వైపుకి వస్తుంది ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని కరెక్ట్గా ఒక కచ్చు లెవెల్లో ఈ విధంగా ఇలా చూసుకొని ఒక కచ్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి మనం నార్మల్గా హ్యాండ్ భాగానికి అంబ్రెల్లా స్కర్ట్కి ఏ విధంగా జాయింట్ అనేది వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే క్లాత్ తక్కువ అయితే జాయింట్ అనేది వేసుకుంటాం దాదాపుగా జాయింట్ అనేది పడుతుంది ఇలా విధంగా చూసుకొని ఒక ఖర్చుల వల్ల కుట్ట వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పేసిని ఇలా పై వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగానికి కూడా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇలా పై భాగానికి వేసాం కదా సేమ్ ఇదే విధంగా కింది భాగానికి కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా ఇలా పై వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపుల విధంగా జాయింట్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇలా జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా ఇలా మనకి జాయింట్ అనేది పడింది ఇలా జాయింట్ పెట్టిన తర్వాత ఇలా నాలుగు వరుసలుగా వేసుకొని కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా మన జాయింట్ వేసాక ఆ ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఆ ఎక్కువ వచ్చిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి మనం లైనింగ్ భాగానికి మెయిన్ భాగాన్ని జాయింట్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ వస్తే ఎలా జ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అనమాట మీకు కావాలంటే కొంచెం ఇంకేమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కూడా ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి ఇలా మనము జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు పైన ఉన్న బెల్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి పైన ఉన్న బెల్ట్ భాగము ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇట్లా సెంటర్ పాయింట్ మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కింది భాగాన్ని జాయింట్ చేసుకోవాలి కింది భాగానికి ఇక్కడ చూడండి మనకి కింది భాగం కొంచెం ఎక్కువ ఉంది చూసారా ఈ ఎక్కువ భాగం అనేది మనకి సెంటర్ భాగంలో కుచ్చులు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి రెండు లేయర్స్ కదా ఒక లేయర్కి మరొక లేయర్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ దీనిలో సీదాకి సీదా వైపు చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి జాయింట్ వేసుకొని దగ్గర సెంటర్ పాయింట్ని మార్కింగ్ అని పెట్టుకోవాలన్నమాట జస్ట్ ఇలా కుట్టు వేసుకొని మీరు కావాలంటే డబుల్ కుట్టు వేసుకోవచ్చు లేదా మనకి జాయింట్ చేసిన పీస్ని ఇలా పై వైపు అనుకొని దీనిపైన కూడా అనేది వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇలా విధంగా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కింది భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి అయితే దానికంటే ముందుగా ఈ కింది భాగాన మన కిస్తా భాగం అందు చూస్తారు అక్కడ మనము ఈ కిస్తా పీస్ అని కట్ చేసాం కదా ట్రయాంగిల్ షేప్లో దీని విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి మనకి కిస్తా పొడవు పద్నాలుగు ఇంచుల దగ్గర కట్ చేసుకున్నాం కదా అక్కడ అనమాట ఈ ట్రయాంగిల్ పీస్ని విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి కింది నుంచి రావాలి పైనుంచి కాదు ఇలా కింది నుంచి చూడండి ఈ విధంగా ఇలా చూసుకొని మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని తిప్పేసుకొని ఇలా చూడండి ఇలా కరెక్ట్గా వేసుకొని మీకు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అని డౌట్ ఉంటే కనుక ఇలా తిప్పండి తిప్పేసి ఇలా అనేది వేసుకోండి అంటే ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి కిస్తా భాగంలో కుట్లు అనేవి పిక్కులకు అన్నమాట ఇలా వేయకపోతే కనుక చాలా తొందరగా కుట్లు పిక్కికపోతాయి సెంటర్ పాయింట్లో చినుగుతుంది ఇలా మీరు ఎక్స్ట్రా పీస్ అంటే కిస్తా పీస్ అని వేయడం వల్ల మీకు ఏంటంటే ఫ్రీగా ఉంటుంది లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగానికి కూడా జాయింట్ అయినా చేసుకోవాలి మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఒకటి ఒక భాగానికి మరొకటి మరొక భాగానికి రావాలి మీరు రెండు ఒకే భాగానికి వేస్తే కనుక రెండు భాగాలు ఒకటే వైపు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని వేసుకోండి ఇలా ఇలా రెండు వైపులా కిస్త భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి జాయింట్ చేసేటప్పుడు ఒక భాగానికి ఒకటి మరొక భాగానికి ఒకటి వేసుకోండి ఇలా వేసుకొని ఇలా కొంచెం కింద క్రాస్ అనేది రావాలన్నమాట స్ట్రైట్గా కాకుండా ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వీటి యొక్క సైడ్ భాగాలను మనం బెల్ట్ యొక్క రెండు భాగాలను ఏ విధంగా జాయింట్ చేస్తామో వీటి యొక్క సైడ్ భాగాలు కూడా అదే విధంగా జాయింట్ అనేది చేస్తాం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ మనకి కలవాలన్నమాట అలా కలిసేటట్టుగా కుట్టుకోవాలి ఇప్పుడు దీని యొక్క సెంటర్ పాయింట్ ఉంది కింది భాగం యొక్క సెంటర్ పాయింట్ బెల్ట్ భాగం యొక్క సెంటర్ పాయింట్ ఉంది ఈ రెండు కలవాలి కలిసేటట్టుగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి మనకి కింది భాగం ఎక్స్ట్రా ఉంది కదా అది సెంటర్ భాగానికి రెండు వైపులా మూడించుల మేర మూడించుల మేర కుచ్చులు వచ్చే విధంగా చూసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి సీదాకి సీదా వైపు వేసుకొని ఇలా లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి సెంటర్ పాయింట్ అని రెండిటివి మ్యాచ్ కావాలి మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా రెండు వైపులా మూడించుల మేర మూడించుల మేర కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇక్కడ మూడించుల మేర మార్కింగ్ అని పెడుతున్నాను ఇక్కడి నుంచి మనకి కుట్టుకుంటూ వచ్చి ఈ భాగంలో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ విధంగా కుచ్చులని పెట్టేసుకోవాలి దాదాపుగా మనకి మూడు నుంచి నాలుగు కుర్చీలు అనేవి వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి అయితే రెండో వైపున వేసుకునేటప్పుడు ఒకసారి సరిచూసుకోండి రెండో చివరి నుంచి క్లాత్ భాగాన్ని చూసుకోవాలన్నమాట మీరు డైరెక్ట్గా కుర్చీలు పెడితే రెండో వైపు ఎక్కువ తక్కువ కావచ్చు కాబట్టి రెండో వైపు నుంచి కరెక్ట్గా ఇలా సరిచూసుకోండి ఇలా ఇలా చూసుకొని మీరు కావాలంటే ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఇలా పిండ్స్ పెట్టేసుకొని అక్కడి వరకు క్లాత్ ఎంత వచ్చిందో చూసుకొని అక్కడి వరకు కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు కుర్చులు అనేవి ఆపోజిట్గా పెట్టేసుకోండి డైరెక్షన్ అనేది ఇలా ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది మీరు కావాలంటే సేమ్ డైరెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కుర్చుల్లో పెట్టేసుకొని ఇలా సరిచూసుకోవాలన్నమాట సరి చూసుకొని కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ రెండో వైపున కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట అంటే మన క్లాత్ భాగాన్ని సరిచూసుకొని ఎక్స్ట్రా భాగాన్ని కుచ్చుళ్ళు పెట్టాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీరు దీనికి డబల్ కుట్టనే వేసుకోవచ్చు లేదా మీ ఎక్స్ట్రా పీస్ని బయట వైపు అనుకుని దీని యొక్క పై భాగాన కూడా కుట్ట అనేది వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కుట్టేసాం ఇలా కుట్టేసిన తర్వాత దీనికి డబల్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మనము డబుల్ కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి అయితే మనం బెల్ట్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలి అంటే దానికంటే ముందుగా ఈ బెల్ట్ భాగాన్ని వేసుకోవడానికి ముందుగా రెండో సైడ్ భాగాన్ని కూడా జాయింట్ అయినా చేసుకోవాలి ఇక్కడ మన కిస్త భాగం చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా చూసుకొని జాయింట్ అయినా చేసుకోవాలి ఇక్కడ మనం జాయింట్ చేసుకునేటప్పుడు మనం నాడ భాగాన్ని ఎక్కించుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఇంచ్ వరకు కుట్టుకొని మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఆ వన్ ఇంచ్ గ్యాప్లో మనము నాడభాగం అనేది ఎక్కించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇక్కడ రివర్స్ కుట్టు వేసి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇలా చూసుకొని ఇలా ఈ కిస్తా భాగాన్ని విధంగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట మనకి భాగం ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని కొంచెం వెడల్పు కానీ ఈ కచ్చు భాగాల్ని వెడల్పు కానీ రెండు వైపులా కుట్టు వేసుకుంటే ఓపెన్ భాగం అనేది వస్తుంది చూడండి ఈ విధంగా ఇలా మన కచ్చు భాగాన్ని ఇలా సరి చేసుకొని రెండు వైపులా అనుకోవాలి ఇలా రెండు వైపులు అనుకొని దీనిపైన కుట్టు వేసుకుంటే నీటి ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పట్టీ భాగానికి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే ఇక్కడ నాడ భాగం అనేది ఇందులోంచి తీసుకోవచ్చు మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో అంత మేర పట్టి అనేది పెట్టుకోవాలి మీరు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి వన్ ఇంచు మేరనే పట్టి పెట్టుకోవాలి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం పట్టి అనేది పెద్దగానే పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇందులోంచి భాగం అనేది రావాలి కాబట్టి పెడుతున్నాను మీరు పట్టి అనేది గట్టిగా లాగొద్దు ఎందుకంటే చివర ఎక్కువ తక్కువ వస్తుంది ఎక్కడ క్లాత్ని అక్కడే సరిచేసుకుంటూ ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేసుకోవాలి మీరు క్లాత్ని లాగినట్లయితే కనుక చివర ముడతలు వస్తుంది నీట్గా రాదన్నమాట ఇలా ఈ విధంగా రావాలి చివరి భాగాన రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా ఇలా ఎక్కడ మనము భాగాన్ని ఎక్కించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఖాళీ లూజ్ యొక్క కింది భాగాన పట్టి భాగం అనేది పెట్టేసుకోవాలి ఇలా చిన్నగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి మనం ఖాళీ లూజుకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ మేర మనం పట్టి అనేది పెట్టేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక ఖాళీ భాగాన్ని కూడా పట్టి అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేటప్పుడు ఉల్టా సీదలు సరిచూసుకోండి సరిచూసుకొని మనం ఏంటంటే పట్టి అని పెట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా పట్టి అని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ భాగాల్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ సైడ్ భాగాన్ని జాయింట్ చేసేటప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా రావాలని చెప్పేసి చిన్న చిన్న సైడ్ కట్స్ అని ఇచ్చాం స్టార్టింగ్లో మీకు గుర్తుంది కదా అవి మనకి కరెక్ట్గా కలవాలన్నమాట చిన్న చిన్న ఇచ్చిన సైడ్ కట్స్ అనేవి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనుక ఇలా పిన్స్ కూడా పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా పిన్స్ పెట్టేసుకోండి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సెంటర్ పాయింట్ వరకు కుట్టండి ఈ కిస్త భాగం ఉంది ఇక్కడ వరకు కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండో వైపు నుంచి కుట్టుకుంటూ రండి మీరు డైరెక్ట్గా కుట్టుకుంటూ పోతే ఖాళీ భాగం అనేది కింది వైపున ఎక్కువ తక్కువ వస్తుంది అలా కాకుండా రెండు వైపులా సమానంగా రావాలి అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా జాయింట్ అనే చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఖచ్చు భాగానికి మేర కుట్టు వేసుకోండి ఎక్కడి వరకు అంటే కిస్తా యొక్క సెంటర్ పాయింట్ వరకు అన్నమాట చూడండి ఈ విధంగా మీరు సేమ్ అదేవిధంగా రెండో చివరి భాగం వరకు కుట్టుకుంటూ పోతే ఎక్కువ తక్కువ వస్తుంది అలా కాకుండా సెంటర్ పాయింట్ వరకు కుట్టుకోవాలి చూడండి ఇక్కడ మనము జాయింట్ చేసిన ట్రయాంగిల్ పార్ట్ అనమాట కిస్తా పార్ట్ ఇక్కడ నుంచి ఆపేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండో వైపు నుంచి రావాలి చూడండి ఈ విధంగా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను చూ ఈ విధంగా ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది మళ్ళీ ఇక్కడ కిస్త భాగం దగ్గర మనకేంటంటే స్టాప్ చేస్తే సరిపోతుంది మళ్ళీ ఒక చివరి నుంచి రెండో చివరి వరకు డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట దీంతో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సెంటర్ పాయింట్లో భాగం అనేది వచ్చిందనమాట దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా ఇక్కడ మీకు సీదా వైపు తిప్పి చూపిస్తాను ఇక్కడ మనకి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి చూడే పాయింట్ అనేది ఏ విధంగా కనబడుతుంది అంటే నే, ఇక్కడ చూడండి ఇక్కడ మన ఇలా నాడ భాగాన్ని ఎక్కించుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి చూడే పాయింట్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా చూడే పాయింట్ని కట్ చేసి కుట్టుకోవచ్చు మీరు కావాలంటే ఈ కింది భాగంలో కొంతమేర ఓపెన్ పెట్టి కూడా ఉక్సు కాజాన్ని కూడా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్